చంద్రబాబు అరెస్ట్ అంటే ఆషామాషి కాదు. ఆయనకున్న లీగల్ సపోర్ట్, ఆయనకున్నటువంటి మోరల్ సపోర్ట్, ఆయనకున్నటువంటి పెద్ద ఎత్తున నెట్వర్క్స్లో ఉన్నటువంటి పలుకుబడి తెలుసు చాలామంది అధికారులకి. అందులో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారే ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే ఎట్లుంటుందో కూడా తెలుసు. కాబట్టి ఒక పక్కన అధికారులకు వణుకు, సేమ్ టైం ఈ ముఖ్యమంత్రి చెప్పింది వినకపోతే తర్వాత తమకి పక్కన పెట్టేస్తారన్నటువంటి భయం. సిఐడి చీఫ్ సంజయ్ బాధ అది స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ తాజాగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో 500 కోట్లకి పైబడినటువంటి కుంభకోణం అంటూ ఆయన లెక్క చెప్పారు. అందులో లోకేష్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ప్రస్తావించారు. కానీ ఓ పక్కనేమో ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్లో 371 కోట్ల రూపాయల కుంభకోణం, సీమెన్స్ సంస్థ 3,370 కోట్ల దాకా పెడుతుంది అని, దానికి 3,360 కోట్ల దాకా 371 కోట్ల రూపాయల దాకా పెట్టుబడి ఏమో ఇటు ప్రభుత్వం పెడుతుందని చెప్పి సీమెన్స్ పక్కకెళ్ళిపోయి డిజైన్ టెక్కి తో ఎంఓయూ కుదుర్చుకున్నారన్నట్లుదే అందులో కీలకమైనటువంటి అంశం. అదే అసలు కుంభకోణం. ఆ డబ్బుల్లో 58 దాకా సీమెంట్ సాఫ్ట్వేర్ కొనడానికి వాడారు, మిగతా డబ్బులన్నీ సెల్ కంపెనీలకు వెళ్ళిపోయినాయి అన్నట్టు. మరి 500 కోట్ల పైబడి ఎక్కడి నుంచి వచ్చింది? 371 కోట్ల చెల్లింపులు, 500 కోట్ల రూపాయల పైన కుంభకోణం ఏంటి అన్నదే అర్థం కాలేదు. అదే నిలదీస్తున్నారు జనం.